ఎప్పుడు ఏఐటీసీ వాళ్ళకి కానివ్వండి, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళకి కానివ్వండి, మిగిలిన సంఘ కాపర్లకు కానివ్వండి, బోధకులకు కానివ్వండి, నేను ఒక విషయాన్ని మీకు ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సువార్త ప్రకటించాలి, అడ్డగిస్తే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి, నోరు మూసుకోవాలి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు వినుట వలన కదా విశ్వాసం కలుగుతుంది, అది క్రీస్తుని గురించినటువంటి సువార్త. వాళ్ళ వినలేని మనసు వినకూడదనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు యేసుక్రీస్తు గురించి చెప్పటం అవసరమా? ఈ ప్రపంచ క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తున్నానండి నేను. చెప్పమన్న దేవుడే వినని వారి విషయంలో ఏం చేయమన్నాడో చెప్పాడు కూడా. చెప్పమన్నది ఆయనే, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని. ఏ యేసుక్రీస్తు అయితే మరణ పునరుపునాది మరణ సమాధి పునరుద్ధానం జరిగిన తర్వాత అన్న మాటలవి, నేను వెళ్ళిపోతున్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళి దీనిని ప్రకటించండి, నేను మరణంకు మరణంలో అందరి కొరకు మరణించానని, నా రక్తాన్ని ఇచ్చానని, చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డానని, మృతుల్లో నుండి లేచిన ప్రారంభకుని ఆది సంభూతుడనని ప్రకటించండి అని చెప్పాడు. తీరా మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు మిమ్మల్ని రావద్దన్నారనుకో, మిమ్మల్ని మాట్లాడొద్దన్నారనుకో, యేసుప్రభువు ఏమన్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం. అందరూ జాగ్రత్తగా ఉండాలండి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ వాళ్ళు కానివ్వండి, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కానివ్వండి, మిగిలిన సంఘ కాపరులు కానివ్వండి, పెద్దలు కావండి, పెద్దలు కానివ్వండి, సంఘ సభ్యులు కానివ్వండి, అందరికీ నేను మనవి చేసుకున్నానండి, మనవి చేస్తున్నాను. బైబిల్ని మీరు ఒక కోణంలో నుంచే చూస్తున్నారు, కానీ బైబిల్కి చాలా కోణాలు ఉన్నాయి. ఆ కోణాలన్నిటి నుండి చూడాలి. ఆ కోణాల్లో చూడకుండా ఒక కోణంలో చూసిన వాడే బైబిల్ తప్పు అని అంటాడు. అన్ని కోణాల్లో చూసిన వాడు బైబిల్ నగ్న సత్య గ్రంథం అని ఒప్పుకొని తీరాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీరు వెళతారు, నా గురించి చెప్పడానికి మీరు వెళతారు, వెళ్ళేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకుండా మీ మాటలు వినకుండానే ఎడల. ఒరే బాబు, నీ మాటలు ఎందుకురా మాకు తలపోటు, మేము నమ్ము ఆ యేసును, మేము నమ్ము ఆ దేవుని, మేము నమ్ము. ఏమంటున్నారమ్మా? మీ మాటలు వినకుండానే ఎడల. మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణంనైనను విడిచిపోవునప్పుడు కడకో ఊరు, ఆ ఊరిని వదిలేయమన్నారు అనుకోండి, అవి వెళ్ళిపోయేటప్పుడు మీ పాద ధూళి దులిపివేసి వెళ్ళిపోండి. వెళ్ళమన్నది ఆయనే, వినకపోతే విడిచి పొమ్మని చెప్పింది ఆయనే. జాగ్రత్తగా వినాలి ఇవి. వాళ్ళకి మేము చెప్పేయాలండి, వాళ్ళకి మేము చెప్పేయాలండి, వాళ్ళకి మేము చెప్పేయాలండి, వాళ్ళకి మేము చెప్పేయాలండి అంటే ఏం చెప్తారు? వినని వారికి విశ్వాసం కలగాలి కదా. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గురించిన మాట వలన బైబిల్లో ఉంది కదా. వినే ఇంట్రెస్ట్ అతనికి లేనప్పుడు నువ్వు చెబుతున్నా, ఎందుకు చెబుతున్నావు అయ్యప్పో అంటాడు. అప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి, ఆయనకి ఇబ్బంది కలిగించకూడదు, ఆయన వినడాయినా. ఏమండి, క్రైస్తవులు చాలా మంచి వాళ్ళండి. ఇప్పుడు షిరిడీ సాయి భక్తులు ఉన్నారు, అలాగే సత్యసాయి భక్తులు ఉన్నారు, చాలామంది బాబాల భక్తులు ఉన్నారు. వాళ్ళు వేకువజామునే లేచి ఒక చిన్న పల్లకి పట్టుకొని పాటలు పాడుకుంటూ మన వీధులు గుండా వెళ్తారు. అప్పుడు క్రైస్తవులు ఎవరు మాట్లాడరు. ఏమండి, అలాగే హిందూ సోదరులు, వాళ్ళ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆఖరి రోజున వాళ్ళు నమ్మినటువంటి దేవుణ్ణి దేవతని నిమజ్జనం చేయాలనుకొని ఆ వీధులన్నీ తిప్పుకుంటూ ఊరేగింపులతో ఆడంబరంగా జనాలు నాట్యాలు చేస్తూ పాటలు వేసుకుంటూ వెళ్తారు. అప్పుడు కూడా మనం ఏమేను, ఎందుకంటే వాళ్ళు మన సోదరులు. మనం కూడా చూస్తాం, మనం చూడమని వాళ్ళు అంటాం లేదు. ఒక్కొక్కసారి అయితే ఏమండి, ఇక్కడ మాకు కరెంట్ ఇవ్వండి అన్నప్పుడు ఎన్నోసార్లు నేను కరెంటు కూడా వాళ్ళకి ఇచ్చాను, ఇక్కడ నుంచి పవరు.
ఎందుకంటే మన వీధికి రాగానే వాళ్ళకి పవర్ కావాలి. పవర్ కావాలనగానే వాళ్ళు మనల్ని అడుగుతారు. చర్చ కదా, పెద్దది కదా, పవర్ ఎక్కువ ఉంటుంది, ఏమన్నా ఇవ్వండి అంటే మనం కూడా పవర్ ఇచ్చాం. అలా వాళ్ళు నాట్యం చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్తారు. హైందవ సోదరులు ఏం చేసినా క్రైస్తవులంగా మనం ఓర్చుకోవాలి. ఒకవేళ వాని వినవని మారాన్ చేస్తే, ఒక తల్లి బిడ్డ అన్నం తినడని మారాన్ ఎలా చేస్తే ఎంత గారంగా ఉండి తినిపిస్తాదో, తినిపించకుండా పోద్దో మీ అందరికీ తెలుసు. కనుక వినేవాళ్ళకి చెప్పండి, వింటావన్న వాళ్ళకి చెప్పండి. బలవంతంగా ఎవరికి క్రైస్తవులు వాక్యం చెప్పకూడదు. వాళ్ళు వినకపోతే ఏం చేయమన్నాడు దేవుడు? మీ పాదధూళి దులిపేయండి, ఆ పట్టణాన్నే వదిలి వెళ్ళిపోండి. ఆ పట్టణంలో ఉన్నవారు ఎవరు వినరు. వినని వారి దగ్గరికి ఎందుకు మీరు వెళతారు? మీరు వెళ్ళబట్టే కదా వాళ్ళు బోర్డులు రాసిపెట్టారు. ఏమని బోర్డులు రాసిపెట్టారు? అన్యమత ప్రచారకులు మా గ్రామములోనికి రాకూడదు. అన్యమత ప్రచారకులు మా గ్రామాలలోనికి రాకూడదు. మానేయండి, వాళ్ళు వద్దంటున్నారు కదా. ఆకలైన వారికి అన్నం పెట్టండి, ఆకలైన వారికి అన్నం పెట్టండి. మా కడుపు నిండిపోయింది, మాకు భోజనం వద్దు అన్నారనుకోండి, మా ఊరికి రావద్దు బాబోయ్ అన్నప్పుడు ఆ ఊరిలోకి ఎందుకు వెళ్తూ ఉంటారు? మీరు తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు. మీరు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలోని ఇండియన్ పీనల్ కోడ్ తెలిసి ఉండాలి. మీరు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశం కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం తెలిసి ఉండాలి. ఏదో ప్రభువు నమ్మేశాను, నేను వెళ్ళిపోతాను, సువార్త ప్రకటన. కొంత ఒకప్పుడు మా ఆడవాళ్ళు, మగపిల్లలు చాలా నన్ను హెరాస్ చేసేవాళ్ళండి. వెళ్ళిపోతాం, సువార్తకు వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం, సువార్తకు వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం, సువార్తకు. నిజంగా వాళ్ళందరికీ అడ్డకట్టలు వేశాను చాలా కాలం. తొందరపడుతున్నారు. చివరికి చట్టాలు ఎంతవరకు చేశారంటే, హైందవ సోదరుల పుణ్యక్షేత్రాలు పరిసరాలలో హైందవ సోదరులు నమ్ముకున్న దేవుళ్ళ ఆలయాల ముందు కానీ, ప్రాంగణాల దగ్గరికి కానీ వెళ్ళి కరపత్రాలు పంచడం కానీ, వాక్యం చెప్పడం కానీ చేయకూడదు అనే చట్టం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ప్రకటించే ప్రతివారికి రాజ్యాంగం తెలియాలి, భారత శిక్షాస్మృతి చట్టం తెలియాలి, బైబిలు తెలియాలి. దేవుడు ముందుగా రాయించిన మాటలు ఇవి. సమాజం రాబోయే కాలానికి ఎలా ఉంటుందో మిమ్మల్ని ఇళ్లలో కూడా రానివ్వరు అని. అరకు ప్రాంతంలో సువార్తకు వెళ్ళేటప్పుడు ఫ్లారెన్స్ నైటింగేల్ గారు మాతో వచ్చి, ఆమె ఒక వీధిలోకి వెళ్ళి, అమ్మ రెండు మాటలు చెప్తాను ప్రభు కోసం అంటే, మీ వాళ్ళు ఆ పక్కన ఉన్నారు అక్కడికి వెళ్ళిపోండి అమ్మా అని ఆమెని వెళ్ళమన్నారు. వినని వారికి మీరు ఎందుకు చెప్తారు? ఏమండి ఈ మంచి ముత్యాలండి, మంచి ముత్యాలు. ఈ ముత్యాలని వాటి విలువ తెలియని వారికి ఇస్తే రాళ్ళను కూర పారేస్తారు. ఇది ముత్యం అని కానీ, ఇది ఒక వజ్రం అని, డైమండ్ అని కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి, వాళ్ళ అమాయకులు, వాళ్ళకి అర్థం కాదు అది. క్రైస్తవులు సువార్త ప్రకటన, వ్యారియర్, సువార్త కార్యక్రమాలు అనుకుంటున్నారే కానీ ఎవరికి ఎప్పుడు ఎలాగా చెప్పాలి అనే విధానం కూడా నాకు ముందు వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళు చెప్పలేకపోయారు. వాళ్ళు కొన్ని బైబిల్లోని వచనాలు చూద్దాం. అపొస్తల కార్యం 18:5-6 అపొస్తల కార్యములు 18:5-6 సీలయు తిమోతియు, సీల గారు, తిమోతి గారు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట యందు, పౌలు గారు వాక్యం బోధించుట యందు ఆతురత గలవాడై, ఆతురత ఉండొచ్చు, ఆసక్తి ఉంది మీకు, సంతోషం,
ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. యూద జాతికి దృఢముగా బోధిస్తున్నప్పుడు వారు ఎదురాడి దూషించారు. వాళ్ళు ఎవరు? యూదులు. నువ్వేంటయ్యా మాకు చెప్తావు? ఇంతకు ఈయనెవరు? ఈయన యూదుడే. ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు గురించి. ఆయన యూదుడే. అడ్డగించున్న వాళ్ళెవరు? వాళ్ళు యూదులే. నేను పుట్టేటప్పటికి క్రైస్తవ్యం ఎలా అయిపోయిందంటే చిన్నాభిన్నమైపోయింది. క్రైస్తవుల మధ్య శాఖల భేదాలు వచ్చాయి, క్రైస్తవుల మధ్య బోధనా విధానపు భేదాలు వచ్చాయి, క్రైస్తవుల మధ్య ఏమండి రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి శాఖలు కోకొల్లలుగా పుట్టుకొచ్చేసాయి.